పెద్దలందరికీ నమస్తే పిల్లలందరికీ హాయ్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం మీరు కూడా చాలా చాలా బాగున్నారని ఆశిస్తున్నాను ఈ రోజు వీడియో ఏంటంటే మనకి చక్కగా పిల్లలకి పెద్దలకి అందరికీ కూడా నచ్చే ఒక స్నాక్ ఐటమ్ అండి బ్రేక్ఫాస్ట్ గా కూడా తినొచ్చు కానీ ఈవినింగ్ స్నాక్ అయితే ఇంకా బాగుంటుంది అది మనకు ఒక రెండు ఆలుగడ్డలు ఉంటే చాలండి చక్క మంచిగా స్నాక్ ప్రిపేర్ చేసుకోవచ్చు అది ఏంటి అనేది క్లియర్ గా వీడియోలో చూసేయండి నేను సునీత वेलकम टू द तेलुगु हाउसवाइफ मन वीडियो फर्स्ट टाइम चूस्तुंटे प्रीवियस वीडियो चूडंडी चूसी नच्ची कंटेंट उंदी तप्पकुंडा सब्सक्राइब चेसुकुनी बेल आइकन क्लिक चेयंडी बेल आइकन क्लिक चेयडम वल्ल नोटिफिकेशन वस्तुंदी वीडियोस अनेदी मिस अवकुंडा चूडगलुगुतारु अयिते ई रेसिपी नाकु नेर्पिंदी अयिते मात्रं मा अब्बायंडी అంటే వాళ్ళు ఎక్కడ చూసి చేసాడంట చెప్పాడు నేను ఇలా చేసుకున్నాను అని చెప్పి ఇంకా నేను కూడా ట్రై చేసాం బాగుంది అని చెప్పి మీకు చూపిస్తున్నాను అన్నమాట ముందుగా మనం ఒక రెండు ఆలూలు ఇలా మీడియం సైజ్ వి మంచిగా పీల్ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి ఇప్పుడు ఆలూ కట్ చేసుకునే లోపల ముందు మనము पैन की इला ग्रीज इधी बटर अच्छे मन की बटर करी उड़दी इप्ड नैन एदे कंसिस्टेंसी बटर मन फ्रिज मुझे बैठ पेटे अपड़कूर फ्रिज अभी स्प्रेड अवद मन की चक्कर इला थिग इला स्प्रेड अव्वालन करी उड़कू अब मन की इपड़ मन आलू अने स्ला कटी अच्छे स्लाइस थिग् उड़को अभी कोई सैजो वील मट की अभी सैजो वेट अंटे लाव सन्ग वेट का चूस कटी तरवा मन आलरे ग्रीज़ कदमी पैन दाने की इवन मन चक्कर प्लेस दानेटक वील मट की मन अभी पक् पकन वेट मन वीटने प्लेस इपड़ गैस नी लो टू मीडियम फ्लेम लो पेट्टुकोनी मनमु ऑलरेडी पेट्टिन दान्नी गैस मीद पेट्टुकुन तर्वात चक्कगा मनम लिड तोटी कवर चेयालंडी मूत पेट्टेसुकुंटे चक्कगा मंचिगा मग्गुतायी आलू अनेदी चूस्तुन्नारु कदा मनकि मंचिगा फ्राई अयिपोयिंदि आलू अंटे तेलुस्तुंदि कदंडी मनकि ट्रांस्परेंट गा अयिनट्टु अप्पुडु मनम एं चेयालंटे ओक प्लेट तीसुकोनी कोंचेम केयरफुल गा चेयकालकुंडा इदंतट कूडा इट्ला फ्लिप चेसुकोवालंडी इप्पुडु मल्ली कूडा मनम आ मुक्कलन्नितिनी कूडा रेंडव वैपुन మంచిగా పెట్టేసుకోవాలండి అంటే మళ్ళీ సేమ్ ఇందాక ఎలా అయితే అరేంజ్ చేసుకున్నామో అలా రెండో వైపును కూడా వేగడానికి అని చెప్పి మళ్ళీ మనం మంచిగా అరేంజ్ చేసుకోవాలి అయితే ఇప్పుడు మూతేం పెట్టవసర లేదు ఈ లోపు మనము పైన వేయడానికి బ్యాటర్ రెడీ చేసుకుందాము ఇక్కడైతే మాత్రం నేను ముందు ఎగ్ తినే వాళ్ళ కోసం చూపిస్తానండి దాని కోసం అని చెప్పి ఇక్కడ ముందు మనం మూడు గుడ్లు తీసుకోవాలి ఇప్పుడు ఈ ఎగ్స్ ని ముందు మనం బీట్ చేసుకోవాలి బీట్ చేసిన తర్వాత దీనిలోకి సన్నగా కట్ చేసిన కొత్తిమీర అలాగే రెండు మూడు పచ్చిమిర్చి సన్నగా కట్ చేసినవి కొద్దిగా మిరియాల పొడి కొద్దిగా ఉప్పు ఇవన్నీ కూడా ఏంటంటే అండి మిరియాల పొడి గానివండి ఉప్పు గానివండి కారం గానివండి మన రుచికి సరిపడినంత మనం వేసుకోవాలి దీనిలోకి ఇప్పుడు కొద్దిగా ఆరిగానో వేసాను ఆరిగానో లేదనుకోండి మనకి ఇంట్లో కసూరి మేతి ఉన్నా అది కూడా బాగుంటుంది ఫ్లేవర్ ఒకవేళ అది లేదు అనుకుంటే గనుక కొంచెం జీలకర్ర ఏంచి కొద్దిగా పొడి చేసుకుని అప్పటికప్పుడు ఇట్లా చేతితోటి క్రష్ చేసి అది వేసుకున్నా గాని బాగుంటుంది ఇప్పుడు మనం ఇదంతా కూడా మంచిగా కలుపుకొని ఆ బ్యాటర్ ని ఇప్పుడు మనకి రెండో వైపు కూడా పొటాటో కొంచెం ఏగిపోయింది అని అనిపిస్తది కదా మనకి అప్పుడు ఈ బ్యాటర్ ని తీసుకొచ్చి మొత్తం అంతా ఈవెన్ గా మనము పైన వేసుకోవాలండి ఇప్పుడు దీనిపైకి తురిమిన ఇది మోజరెల్లా చీజ్ అండి మీరు చీజ్ వద్దు అనుకుంటే గనక దాని బదులు కొంచెం పనీర్ యాడ్ చేసుకున్నా గానీ చాలా బాగుంటుంది ఇక్కడ నేనైతే మాత్రం చీజ్ కొంచెం తురిమింది చీజ్ అంతా చీజ్ వేస్తున్నాను వేసిన తర్వాత కొంచెం ఏంటంటే మనకి గ్యాస్ అనేది మీడియం ఫ్లేమ్ లోనే ఉంచండి లేదు అంటే గనుక అసలు సిమ్ లోనే ఉంచండి ఉంచితే చక్కగా మనకి ఏంటంటే ఫ్లఫీగా వస్తుంది ఇప్పుడు కొంచెం ఒక 2 మినిట్స్ మూత పెట్టేసేయండి ఇప్పుడు మనము మనం తిప్పగలుగుతాము అనుకుంటే గనుక మనం అట్లకాడ తోటి జాగృతగా ఫ్లిప్ చేసుకోవాలి లేదు అంటే గనుక వేరే pan తీసుకొని దానిలోకి
ఇట్లా బార్లు ఇచ్చినా కానీ రెండో సైడ్ ఆ ప్యాన్లో మనకు మంచిగా ఫ్రై అయిపోతుంది. ఇదిగోండి ఇట్లా ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నాను కదా, ఇలా వేరే ప్యాన్ బార్లు ఇచ్చేసి ఫ్లిప్ చేస్తే ఏంటంటే మనకి విరిగిపోతుంది అనే టెన్షన్ ఉండదు. చక్కగా కింద వైపును కూడా ఫ్రై అయిందా లేదా అనేది చెక్ చేసుకున్న తర్వాత మనం చక్కగా వేరే సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోవడమేనండి. దీన్ని మనం వేడి వేడిగా ఇట్లా పిల్లలకు కావాల్సిన నచ్చిన షేపుల్లో కట్ చేసి సర్వ్ చేయడమేనండి. చూడండి అసలు ఎంత చక్కగా ఉందో ఫ్లఫీగా. అసలు పైన వైపు ఏమో మనకి క్రంచీగా ఉంటుంది, రెండు వైపుల ఆలు అనేది క్రంచీగా ఉంటుంది, లోపల సాఫ్ట్గా ఉంటుంది. అసలు ఎంత టేస్టీగా ఉంటుందంటే ఒకసారి తప్పకుండా ట్రై చేయాల్సిందేనండి. ఇప్పుడు మనం సెకండ్ వెజ్ దాని కోసం అండి. ఇప్పుడు ఇక్కడ నేను ఆలు సన్నగా ఉన్నాయి కనుక రౌండ్గా కట్ చేస్తే చిన్న చిన్న ముక్కలే వస్తాయి అని చెప్పి ఇట్లా పొడవుగా కట్ చేస్తున్నాను. సేమ్ ప్రాసెస్ అండి, ఇందాక చూపించినట్టుగానే మనం కట్ చేసిన ఆలు అంతా కూడా మనం ప్యాన్ మీద ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి, మొత్తం అన్నీ కూడా పెట్టేసుకోవాలి. ఇప్పుడు మనము ఇది అన్నీ అరేంజ్ చేసుకున్న తర్వాత దీన్ని గ్యాస్ మీద పెట్టుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఈలోపు మనము బ్యాటర్ రెడీ చేసుకుందామండి. అంటే ఇప్పుడు ఇందాక ఎగ్ తోటి రెడీ చేసుకున్నాం కదా, ఇప్పుడు వెజ్ కోసం అని చెప్పి ఇక్కడ ఒక బౌల్ తీసుకుని దానిలోకి 2 టేబుల్ స్పూన్ల మైదా పిండి అలాగే 1 టేబుల్ స్పూను కార్న్ఫ్లోర్ అండి, దీనిలోకి 1/2 టీ స్పూను మిరియాల పొడి అలాగే కొద్దిగా రుచికి సరిపడినంత ఉప్పు, కట్ చేసిన పచ్చిమిర్చి అలాగే సన్నగా కట్ చేసిన కొత్తిమీర ఇవన్నీ వేసి బాగా మిక్స్ చేసుకోవాలండి. మిక్స్ చేసిన తర్వాత దీనిలోకి మనకి అంటే బ్యాటర్ కన్సిస్టెన్సీ సరిపడినంత వాటర్ అడ్జస్ట్ చేసుకుంటూ మనము కలుపుకోవాలి. ఇప్పుడు దీనిలోకి కొద్దిగా ఆరిగానో యాడ్ చేసుకోవాలి. ముందే అయినా యాడ్ చేసేసుకోవచ్చు, అది పక్కన ఉండిపోయిందని నేను ఇప్పుడు వేసాను. మనకేంటంటే కొంచెం సరిపడా ఉండాలన్నమాట, బ్యాటర్ కన్సిస్టెన్సీ సరిపోయినంతగా చూసుకోవాలి. ఇప్పుడు మనం ఇందాక చూపించినట్టుగా రెండు వైపులా కూడా ఆలుని ఫ్రై చేసుకుని అప్పుడు చక్కగా మనకి రెండో వైపును కూడా మంచిగా ఫ్రై అయిపోతుంది అనుకునే టైంలో మనము ప్రిపేర్ చేసి పెట్టుకున్న బ్యాటర్ని ఇలా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలండి. స్ప్రెడ్ చేసిన తర్వాత చక్కగా గ్యాస్ అనేది మనకి మీడియం ఫ్లేమ్లోనే ఉండాలి, తర్వాత కంపల్సరీ లిడ్ పెట్టుకుంటే మనకి అది చక్కగా మంచిగా కుక్ అవుతుందండి. అయితే ఈవెన్గా స్ప్రెడ్ చేసిన తర్వాత సేమ్ దీనికి కూడా నేను మోజరిల్లా చీజ్ అనేది వేస్తున్నాను. చీజ్ లేకపోతే పన్నీర్ కూడా వేసుకోవచ్చు అని చెప్పాను కదా, పన్నీర్ కూడా వేసుకోవచ్చు మనం. ఇప్పుడు చీజ్ వేసిన తర్వాత మనం ఒకసారి లిడ్ పెట్టేసుకుంటే ఏంటంటే మనకు అది నెమ్మదిగా కుక్ అవుతుంది. ఒకవైపు మంచిగా ఫ్రై అయిపోయింది అనుకున్నాక మీకు ఇందాక చెప్పాను కదా, అదే పద్ధతిలో మళ్ళీ మనము రెండో ప్యాన్లోకి ఫ్లిప్ చేసుకుంటే ఏంటంటే ఈజీగా ఉంటుంది, ఇరిగిపోతుంది అనే భయం ఉండదు. చూసారా అండి, రెండో వైపు కూడా మంచిగా ఫ్రై అయిపోయింది మనకి. ఇంక ఇప్పుడు డిష్ అవుట్ చేసుకోవడమే. ఇంకా వెజిటేరియన్ వాళ్ళకు కూడా స్నాక్ అనేది రెడీ అయిపోయిందండి ఆలుతోటి. మరి దీనికి ఆలు చీజ్ ఏమనాలి ఏదో ఒకటి పేరైతే మాత్రం సజెస్ట్ చేయండి మీరు. మంచిగా చూడడానికైతే క్రంచీగా సూపర్ టేస్టీగా ఉంటుందండి, ఇది బాగా ఇష్టం నాకైతే. ఇది వెజ్ రెసిపీనే నాకు పర్సనలీ నాకు చాలా ఇష్టం అండి, ఎందుకంటే ఆ లేయర్ అనేది క్రంచీగా వస్తుంది. మనం కార్న్ఫ్లోర్ వేస్తాం కదా క్రంచీగా వస్తుంది, అదే ఎగ్గదైతేనేమో సాఫ్ట్గా వస్తుంది. మీరు కనుక నాన్ వెజిటేరియన్స్ అయితే రెండు ట్రై చేయండి, వెజిటేరియన్స్ అయితే మీ వెజ్ ఆప్షన్ ఉంది కదా అది ట్రై చేయండి. మరి ఈ వీడియో మీకు నచ్చిందని హెల్ప్ అయిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, హెల్ప్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ఫ్రెండ్స్కి షేర్ చేయండి, వీడియో ఎలా ఉందనేది కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మరి అందరం ఆరోగ్యంగా ఉందాం, మొక్కలు పెంచుదాం, పెంచేలాగా చేద్దాం, పిల్లల్ని ప్రేమిద్దాం, పెద్దల్ని గౌరవిద్దాం, అలాగే మూగజీవులకి ఆహారాన్ని అందిద్దాం. మరి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి అని ఆశిస్తూ మీ సునీత.